అన్న ఏం పేరు మీ పేరు నా పేరు పులి సుధాకర్ తెలంగాణమే తెలంగాణ ఓకే తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇలా ఉందన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఏందంటే కుటుంబ వారసత్వం నడుస్తుందన్న అంతే అంతే ఏం లేదు మరి వాళ్ళ కుటుంబమే కుటుంబ వాళ్ళ పాపం కోసమే వాళ్ళ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను దళితుని చేసినా అన్న అవునన్న ఆ ఎకరాని 3 ఎకరాల భూమి ఇస్తానాడు 3 ఎకరాల భూమి లేదు గిట్టుబాటు ధర లేదు ఏమైనా రైతు బంధు ఇస్తాడు రైతు బంధు ఉన్న భూస్వాములే తీసుకుంటారు లక్ష లక్షలు కానీ నిరుపేదానికి ఏం లేదు అదే రైతు బంధు పెట్టే బదులు గిట్టుబాటు ధర పెట్టమను గిట్టుబాటు ధర పెట్టి కింటో ఒక 2500 అట్లా చేసిన అనుకో పత్తికి ఏముందన్న అటగోలుగా 6000 7000 3000 అమ్ముకున్న రోజులు ఉన్నాయి గిట్టుబాటు ధర లేక అరిగోస పడుతున్నాం రైతులు ఇబ్బందులు పడుతున్నాం మా కష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇది బంగారు తెలంగాణ అంటాడు బంగారు తెలంగాణ కాదు ఏమైనా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ తెలంగాణ అయిపోయింది ఇది ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి పోరాడి మనం చేసుకున్న తెలంగాణను వాళ్ళ కుటుంబాల మళ్ళా దొరల పరిపాలన ఏలుతురు సామాన్య పరిపాలన లేరు అసలు ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం వచ్చింది నక్సలైట్లు ఉన్నప్పుడు దొరలు పారిపోయి హైదరాబాద్ పెట్టిర్రు మళ్ళీ వచ్చి ఊళ్ళలో దొరబడరు మళ్ళీ ఇప్పుడు దొరలు దొరల రాజ్యమే నడుస్తుంది కానీ తప్ప నరైన సరైన పేదోనికి మాత్రం ఏం లేదన్న పేదోడు ఏడ ఉన్నాడు గానే ఉన్నాడు వాళ్ళ స్థితి ఏ విధంగా ఉన్నాడు గా విధంగా ఉంటుంది అది వాళ్ళు చెప్పుకోవడం కోసం గొప్పల కోసం చెప్పుకుంటారు 10 లక్షలు 10 లక్షలు ఇస్తామంటారు ఆ ఇచ్చేటోనికి ఏముందంటే వాళ్ళ ఉన్న కార్యకర్తలు వాళ్ళు ఉన్న లబ్ధి పొందుతారు వాళ్ళ ముళ్ళ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే అలా కూడా వాళ్ళకి 10 లక్షలు ఇస్తారు కానీ మళ్ళీ 3 లక్షల రూపాయలు వాళ్ళ కమిషన్ తీసుకుంటారు ఆ ఎమ్మెల్యే 1 లక్ష వాళ్ళ లక్ష వాళ్ళకి వచ్చేది ఆ పేదోనికి వచ్చేది 7 లక్షలు వస్తున్నాయి మళ్ళీ 3 లక్షలు మళ్ళీ రిటర్న్ వాళ్ళే తీసుకుంటారు అంటే పేరుకు మాత్రమే దళిత బంధు కాబట్టి దాని కమిషన్ మొత్తం కమిషన్ 3 లక్షలు కమిషన్ పోతుంది వాళ్ళకి మళ్ళీ కమిషన్ మళ్ళీ తీసుకుంటారు వాళ్ళకి వచ్చేది 7 లక్షలు వస్తున్నాయి పంట నష్టం 10,000 ఇస్తానాడు సార్ ఎకరానికి 10,000 కాదు 10 రూపాయలు కూడా ఇవ్వాలి 50 రోజులు అన్నట్టు 50 రోజులు అసలు రోజులు పోతున్నాయి ఏంటంటే కేసీఆర్ అంటే బూటకు ఏంటంటే అప్పుడు చెప్పేది సార్ వెనకట రోకల్మండ రాజు లెక్క చెప్పేది మహారాజా మహారాజా అని ఎట్లా చెప్తాడో ఈ కేసీఆర్ పాలిపారని అట్నే తుపాకి రావని మాటలు ఉన్నాయి కేసీఆర్ ఏం లేవు అసలు కేసీఆర్ అంత బద్మాషి ఇక ఎవడు లేడిగా మరి మీ ఊర్లో మీ సర్పంచ్ని కానీ మీరు ఎమ్మెల్యే కానీ ఎవరు మీరు కలవలేదా మరి ఇలాంటి సమస్యలు మాకు ఎలా కలుగుతానంటే ఇలా ఈ రోజులు ఏమంటే స్వార్థ పరులు మాకు ఇంత ఉంటూ టీడీపీలో ఉండే ఎర్రబేలు దయాకర్ రావు మంత్రి ఉండే అసలు ఎర్రబేలు దయాకర్ రావు మళ్ళీ పోయి మళ్ళీ టీఆర్ఎస్లో చేరిండు టీఆర్ఎస్ చేరి మళ్ళీ మంత్రి పదవి చేసుకున్నాడు ఏదంటే స్వార్థం ఏ పార్టీలో పాపం కడుతుంది ఏ విధంగా ఉండాలంటే చూస్తారు కానీ సరే అయిన తెలంగాణ వాళ్ళకు న్యాయం చేయాలనేది ఎలాంటిది లేదు సార్ అసలు